ముట్రతు హుం ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమ మాతిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మీ గృహంలోనికి తెలియకుండానే ఏవో దుష్టశక్తులు ప్రవేశించినట్టు మీరు భావిస్తున్నారా నిద్ర పట్టడం లేదా ఏ పని చేసినప్పటికీ కూడాను వ్యాకులత చెందుతున్నారా అయితే ఇటువంటి లక్షణాల నుంచి మీరు బయటపడి సంపూర్ణ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి చేయవలసినటువంటి విధి విధానాన్ని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వీటిలో భాగమే మీరు తప్పనిసరిగా మంగళవారం రోజున ఒక పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆ వేరును స్వీకరించండి అలా సేకరించినటువంటి వేరును ఇంటికి తీసుకుని వచ్చి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను చెక్కించండి అలా చెక్కిన ప్రతిమలో సింధూరంతో ఆ ప్రతిమకు అలంకరణ చేయండి ఈ అలంకరణ సింధూరంతో చేసిన తర్వాత మీరు మీ పూజా మందిరంలో పెట్టి నిత్యం కూడాను హనుమాన్ చాలీసా హనుమత్ బడబాలన స్తోత్రము మొదలైనవి కనుక మీరు చదివినట్లయితే తప్పనిసరిగా మీరు జీవితాంతం కూడాను ఎటువంటి భయాందోళనలు లేకుండా హాయిగా ఆనందంగా మీ గృహంలో జీవించటానికి ఆస్కారాన్ని ఆ యొక్క పవన సుతుడు కలిగింపజేస్తాడు సుమా అంటోంది శాస్త్రం అందుకనే మీరు కొత్తగా కారు కొన్నప్పుడు కూడాను ఆ కారులో కూడాను ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి సంజీవని పర్వతాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నటువంటి ప్లాస్టిక్ బొమ్మైనా సరే మీ కారు లోపల అక్కడ తగిలించుకోవటం వల్ల కూడాను అది కూడా సింధూరన్ రంగులో ఉన్నటువంటి బొమ్మను తగిలించుకోవటం వల్లను చాలా విశేషకరమైన ప్రభావం మీ వాహనాలకు ఏర్పడుతుంది వాహనం సజావుగా తిరగటానికి ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆంజనేయ స్వామివారు ఈ విధంగా సహకరిస్తున్నాడు అలాగే ఇంట్లో ఎవరైతే తల జిల్లేడు వేరితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క చిన్ని విగ్రహాన్ని పూజించినట్లయితే వారికి నరఘోష నరప్రభావంతో పాటుగా అనేక ఈతి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది దీనికి తోడుగా ప్రతివారు కూడాను తమ ఇంటిలోని బీరువాలో నక్క కొమ్ము అని చెప్పేసి ఉంటుంది ఈ నక్క కొమ్మును సంపాదించి బీరువాలో గనక పెట్టుకున్నట్లయితే అదృష్టమే అదృష్టం మీరు విధాల అనేక రంగాలలో అదృష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది మరి మీరు ఆచరించి అదృష్టవంతులు అవుతారు కదా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు